నమస్కారం, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. ఈరోజు మొదటిగా మన వాళ్ళు ఒలింపిక్స్ 2020లో వివిధ పతకాలు సాధించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా భారతదేశాన్ని ఎప్పుడూ లేనంత విధంగా ఒక కీర్తిని సంపాదించే దానిలో స్పోర్ట్స్ దానిలో అథ్లెటిక్స్లో కూడా మీ అంతగా బెస్ట్ పర్ఫామ్ చేయగలిగినారు. వారిలో ముఖ్యంగా నీరజ్ చోప్రా జావెలిన్ త్రో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. రవికుమార్ ధనియా రెజ్లింగ్ 57 కేజీ సిల్వర్ రావడం జరిగింది. మిహిరాబాయ్ చన్ను వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీ ఉమెన్ రావడం జరిగింది సిల్వర్. పివి సింధు ఉమెన్ సింగిల్ బ్యాడ్మింటన్ బ్రాంజ్ రావడం జరిగింది. లవ్లినా భగినో ఉమెన్స్ రెజ్లింగ్ బాక్సింగ్ బ్రాంజ్ రావడం జరిగింది. ఇండియన్ హాకీ టీం బ్రాంజ్ రావడం జరిగింది. బజరంగ్ పునియా రెజ్లింగ్ 65 కేజీ బ్రాంజ్ రావడం జరిగింది. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము స్పోర్ట్స్ మీద కావచ్చు, అథ్లెట్స్ కావచ్చు, వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ బై ది గవర్నమెంట్, ఒక పేరెంట్స్గా కావచ్చు, సొసైటీగా కావచ్చు, ఎంతమందిని క్రీడాకారులను మనం తయారు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్గా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వాలదనే చెప్పకపోవచ్చు, అన్ని ప్రభుత్వాలే చేయకపోవచ్చు. మన ఇండియాలో ఆలోచన విధానం కూడా మారాలి. ఒకవైపు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద పెట్టుబడి పెట్టినది 72 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఎంత ఇన్వెస్ట్ చేసినామంటే చాలా తక్కువ అనుకోవచ్చు. మీరు కనుక కంపారిజన్ చేస్తే మిగతా దేశాలు వాళ్ళు ఏ విధంగా ఈ స్పోర్ట్స్లలో ముందుకు ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ ఏంది, వాళ్ళు సాధించిన మెడల్స్ ఏంది కూడా మనం ఒకసారి కంపేర్ చేస్తాం. ఈ 2020కి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ నెంబర్ 1లో ఉంది. గోల్డ్ 39, సిల్వర్ 41, బ్రాంజ్ 33, టోటల్ 133, ర్యాంక్ 1. దేర్ పాపులేషన్ ఈస్ 33 క్రోర్స్. వరల్డ్ షేర్లో 4.25% షేర్ వాళ్ళ పాపులేషన్. చైనా 38 మెడల్స్ గోల్డ్ మెడల్, టోటల్ 88 మెడల్స్. పాపులేషన్ ఈజ్ 144 క్రోర్స్. వాళ్ళు దేర్ 18.47 వరల్డ్ షేర్ పాపులేషన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇఫ్ యు సీ జపాన్ ర్యాంక్ బై 27 వచ్చినాయి, పాపులేషన్ వైజ్ 13 క్రోర్స్ వాళ్ళ పాపులేషన్. వాళ్ళు టోటల్ 58 మెడల్స్ సాధించినారు. యూకే టోటల్ వాళ్ళు 65 మెడల్స్ సాధించినారు. దే ర్యాంక్ బై 4th. అండ్ అదేవిధంగా వాళ్ళ పాపులేషన్ 7 క్రోర్స్. ఆస్ట్రేలియా టోటల్ 46 మెడల్స్ సాధించినారు, వాళ్ళ పాపులేషన్ 3 క్రోర్స్. వాళ్ళు ఏదైతే 0.33% షేర్. అదేవిధంగా ఫస్ట్ 10లో చూసినారంటే వాళ్ళ ఒక్క చైనా, యునైటెడ్ స్టేట్స్ లెస్ దాన్ 5, చైనా 18.47. వాళ్ళలో అంతా చూసినారంటే లెస్ దాన్ 2% వాళ్ళ పాపులేషన్ ఉండేది. కానీ ద మెడల్స్ వాళ్ళు గెయిన్ చేసినది, వాళ్ళు గెయిన్ చేసినది అంటే ఫస్ట్ 10లో ఉన్నాయి. మన దేశ జనాభా 138 కోట్ల జనాభా, 7 మెడల్స్ మనం సాధించాం. డెఫినెట్గా వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన చేసినారు కాబట్టి దే గాట్ ఇట్. వాట్స్ ద రెస్ట్? 17.70 పాపులేషన్, వరల్డ్ పాపులేషన్లో మన ఇండియా పాపులేషన్. మనం ఎంతమందికి ఈ స్పోర్ట్స్లో మనం ముందుకు తీసుకోబోతున్నాం?